కరోనా కట్టడిలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సరిహద్దుల వెంట కందకాలు దొరికి, సరిహద్దుల వెంట చెక్పోస్టుల దగ్గర పేషెంట్స్ని ఆపేస్తే కట్టడి కాదు. తెలంగాణ ప్రభుత్వం అనుకుంటున్నది ఆంధ్ర నుంచి వచ్చే పేషెంట్స్ని ఆపేస్తే కరోనా కట్టడి అవుతుంది అన్నది. అది కాదు కదా, నిజం కాదు. కరోనా కట్టడి కావాలంటే కరోనాకు సరిహద్దులు లేవు అనే సంగతి తెలుసుకోవాలి. సరిహద్దులు లేవు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వ్యాపిస్తుంది. కరోనా కట్టడి చేయాలంటే మానవత్వం ఉండాలి. ఆ మానవత్వం చూపించకపోతే, వ్యాపారం చుట్టూ తిరుగుతుంటే, రాజకీయం చుట్టూ తిరుగుతుంటే కరోనా కట్టడి కాదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అది తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలుసుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం తెలుసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుసుకోవాలి. అక్కడ ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్, అది వైద్య సిబ్బంది కావచ్చు, పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు, లేదా కరోనా రోగులతో తిరిగే వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళందరి పట్ల ఉదారత చూపింది. వారికి ముఖ్యంగా జర్నలిస్టుల పట్ల కూడా ఎంత ఉదారత, ఈరోజు ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసినాడు. కరోనా కవర్ చేసే జర్నలిస్టులు, కరోనా రోగుల వద్దకు, కరోనా వైద్యుల వద్దకు వెళ్ళే జర్నలిస్టులకు వారికి ఉచితంగా వైద్య సహాయం చేస్తామని చెప్పినాడు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఏం చెప్పినాడు పాత్రికేయ, వాళ్ళు పత్రికా జర్నలిస్టులు కావచ్చు, ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు కావచ్చు, లేదా డిజిటల్ మీడియా జర్నలిస్టులు కావచ్చు, వారందరికీ ఉచితంగా వైద్య సహాయం, వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగా వైద్య సహాయం. అదేవిధంగా వారి అక్రిడేషన్ ఉండొచ్చు, అక్రిడేషన్ లేకపోవచ్చు, అంటే ప్రభుత్వ గుర్తింపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గుర్తింపు పత్రం ఉండొచ్చు, లేకపోవచ్చు, అయినా సరే వారికి వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సహాయం. డిజిటల్ మీడియా అంటే అర్థమేంటి, సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఉచితంగా వైద్య సహాయం. తెలంగాణలో అయితే సోషల్ మీడియా మీద కట్టడి, కరోనా మీద కట్టడి లేదు, ఆంధ్రలో కూడా కరోనా మీద కట్టడి లేదు, సోషల్ మీడియా మాత్రమే కట్టడి. మా కోడి కూయకపోతే ప్రపంచాన్ని తెల్లారదన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు. అది కాదు కదా, కోడి కూయొచ్చును, కరోనా ఉందని చెప్పొచ్చును, వారిని కట్టడి చేయొద్దు, మీడియాని కట్టడి చేయొద్దు, చేయాల్సింది కరోనా. ఇంకా ఏం చేసినాడు ఆయన ముఖ్యమంత్రి, 52 జిల్లాలు ఉన్నాయి మధ్యప్రదేశ్లో, 52 జిల్లాల్లో దానికి 52 జిల్లాలకు జనతా కర్ఫ్యూ, అది రేపటిదాకా అంటే శనివారం దాకా ఉంటుంది, ఈ నెల 15 దాకా, మే 15 దాకా జనతా కర్ఫ్యూ ఉంటుంది, లాక్డౌన్ కాదు, జనతా కర్ఫ్యూ. అట్లాంటివి చేయాలి కదా. తర్వాత కరోనా కవర్ చేసే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రకటించినాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. అది ముందు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది, ఆ తర్వాత బీహార్ ప్రభుత్వం ప్రకటించింది, ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వారం కింద ప్రకటించింది. ఇట్లాంటి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనే లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించనే లేదు, అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించనే లేదు. ఎంత ఉదారత ఉండాలి, ఎంత దూరదృష్టి ఉండాలి. కరోనా కష్ట సమయంలో జర్నలిస్టులు రోగుల వద్దకు వెళ్తున్నారు, వైద్యుల వద్దకు వెళ్తున్నారు, భయం లేకుండా చేయాలని చూస్తున్నారు, ప్రజలకు భయం ఉండొద్దని చెప్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అనేక మంది రోగుల వద్దకు వెళ్ళి జర్నలిస్టులు చచ్చిపోతున్నారు కూడా, రోగాలు తెచ్చుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. కాబట్టి వారికి ఉచితంగా వైద్యం అందించాలని. 52 జిల్లాలు ఉంటే 52 జిల్లాల్లో మధ్యప్రదేశ్లో జిల్లా 1 కోటి రూపాయలు ప్రకటించినాడు. 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయాన్ని కింద ప్రకటించినాడు జిల్లా 1 కోటి. అదేవిధంగా జిల్లా 1 కోటి ప్రకటించడమే కాకుండా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఒక విజ్ఞప్తి చేసినాడు. మీ ఆదాయంలో, మీకు వచ్చే జీతంలో 30% ముఖ్యమంత్రి సహాయానికి విరాళంగా ఇవ్వండి, ఆ నిధులతోటి కరోనా కట్టడి చేస్తామని చెప్పినాడు. అట్లా తెలంగాణ జరుగుతున్నదా, ఆంధ్రలో జరుగుతున్నదా? ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు, మెక్కుతున్నారు, తిరుగుతున్నారు, కార్లు తిరుగుతున్నారు, పండగలు చేసుకుంటున్నారు, జన్మదినోత్సవాలు చేసుకుంటున్నారు. జన్మదినోత్సవాలు కవర్ చేస్తే ఇక్కడ భౌతిక దూరం పాటించడం లేదు, మాస్కులు పెట్టుకోవడం లేదు, ఇన్ని వేల మంది గుమిగుడితే ఎట్లా అని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే P6 రిపోర్టు, వెలుగు రిపోర్టు కొట్టారు, ఇల్లు కూడా కూల్చేసినారు, కొట్టినారు, ఇల్లు కూల్చేసినారు. ఎంత దౌర్జన్యం ఇది! ఆ మై
మైరెడ్డి భూపాలని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్లో పనిచేస్తున్న అనేక మంది ఫ్లెక్సులు, ముఖ్యమంత్రుల ఫ్లెక్సులు, అదేవిధంగా ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు, ఫ్లెక్సీ బోర్డ్స్. మేము మా జన్మదినోత్సవం చేసుకుంటున్నామని ఫ్లెక్సీ బోర్డ్స్ పెట్టినారు. కట్టడి చేసేవాళ్ళు ఈ విధంగా ఉంది. అంతేకాకుండా అక్కడ మధ్యప్రదేశ్లో ఏం చేస్తున్నారంటే, ఎవరైనా జర్నలిస్టులకు సంబంధం లేకుండా మామూలుగానే ఎవరైనా కరోనా వల్ల చచ్చిపోతే వాళ్ళ పిల్లలకు ఉచితంగా విద్య ఇస్తామంటున్నారు. వారిని అనాథలుగా ప్రకటించి ఉచితంగా వైద్యం, ఉచితంగా విద్య పిల్లలకు కూడా. అదేవిధంగా నెలకు 5,000 రూపాయల పిల్లలకు పెన్షన్, ఉచితంగా రేషన్, ఇంత ప్రకటించారు. ఎక్కడైనా జరిగిందా ఇది? మధ్యప్రదేశ్లో ఎందుకు జరుగుతున్నది? మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా గతంలో చాలా ఉదాసీనంగా ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానే చాలా నిర్లక్ష్యంగా వివరించినాడు. సరిగ్గా కేసీఆర్ వివరించినట్టే. ఏమవుతుందా, ఏముందా, కార్యసమాలు తీసుకుంటే చాలు, అదే రోగం పోతుందని కేసీఆర్ అన్నట్టుగా ఈయన కూడా కరోనా కూర్చున్నాయే అని ప్రెస్ వాళ్ళని బెదిరించారు. ఏమి లేదు, ఎందుకు భయపడతారా అని కూడా బెదిరించినాడు. అట్లాంటి వ్యక్తి గుణపాఠాలు నేర్చుకున్నారు, వాళ్ళ నుంచి నేర్చుకొని వాళ్లకు సహాయం అందిస్తున్నాడు. కరోనా రోగులకు సహాయం అందిస్తున్నాడు, కరోనా జర్నలిస్టులకు సహాయం అందిస్తున్నాడు. ఎక్కడైనా భర్తలు చనిపోతే కరోనా వల్ల భార్యలకు ఉదారంగా రుణాలు ఇస్తున్నారు, తక్కువ వడ్డీ రేటు రుణాలు ఇస్తున్నారు. మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఏదైనా వ్యాపారాలు చేసుకోండి, ఇండియా బిజినెస్ చేసుకోండి, పరిశ్రమలు చేసుకోండి, ఉత్పత్తి చేసుకోండి అని వితంతువులు, కరోనా రోగంలో చనిపోయిన వారి వితంతువులకు అట్లా రుణ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇది ఎక్కడైనా నేర్చుకోవాలి కదా. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? హైకోర్టు ముట్టుకాలేసిన రోగులు రానియండి అయ్యా తెలంగాణకు అని చెప్తే కర్నూలు దగ్గర ఆపుతున్నారు, కోదాడ దగ్గర ఆపుతున్నారు. అట్లా ఆపి వారు కట్టడి చేస్తామనుకుంటున్నారు. కరోనా రోగులు రాకుండా కట్టడి చేస్తే కాదు, రోగాన్ని కట్టడి చేయాలి. సరిహద్దులు ఉండవు కరోనా రోగానికి అని కూడా తెలుసుకోవాలి. ఈ సంగతి తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పి మనం ప్రభుత్వాలకు నచ్చ చెప్తాము.